హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక అంతర్జాతీయ మహాసాధువు జీవితంలో జరిగిన ఒక అవమాన కథ. అతని పేరు గోపిని సాధు. అతను ఎప్పుడూ ఒక మాటను బలంగా నమ్ముతాడు, ధర్మం రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అది సరిగ్గా 2020వ సంవత్సరం. అయితే అప్పటికే ఆ మహాసాధు అనేక దేశాలలో సంచరించి అనేక దేవాలయాలు సందర్శించి ఉండారు. అయితే అతనికి తెలిసింది ఒక ఇస్లామిక్ దేశంలో ఒక పురాతన శివాలయం ఉందని. దానిని దర్శించడానికి తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది మరేదో కాదు, స్వయాన ఇస్లామిక్ దేశంలో ఉండే మక్కా మసీద్. మసీద్ ఏంటి, అందులో శివాలయం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనుకుంటున్నారా? కానీ ఇది ముమ్మాటికి నిజం. ఆ మక్కా మసీదు నిర్మించకముందు అక్కడ ఉండేది ఒక ప్రాచీన శివాలయం. ఈ విషయాన్ని అప్పట్లో వైదిక ఇతిహాసంలో కూడా రచించారు. ఆ పుస్తకంలో రాసినట్లుగానే ఇప్పుడు అక్కడున్న లింగాన్ని ముస్లింలు ఒక సిల్వర్ ప్లేట్తో అలంకరించి వారి దేవుడుగా పూజించుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలిసిన సాధువు ఆ శివలింగాన్ని చూడాలని ఎంతో ఆతృతతో ఆ దేశానికి బయలుదేరారు. కానీ ఆ దేశం మిగతా దేశాలలో ఉండదు. అక్కడ మతభేదం చాలా ఎక్కువ. కేవలం ముస్లింలైతేనే ఆ మక్కా పరిసరాల్లోకి రాణిస్తారు, లేకపోతే వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసేస్తారు. అలాగని అక్కడ పోస్టర్లు కూడా అంటిస్తారు, కేవలం ముస్లింలు మాత్రమే ఇక్కడకు రావాలి, మరి ఏ మతం వారు ఇక్కడకు రావడానికి వీల్లేదు అంటూ అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇలా అన్ని చోట్ల మక్కా మసీదు వరకు కూడా అది రాయబడి ఉంటుంది. అంతలా ఉంటాయి అక్కడ మత విభేదాలు. ఇదంతా పట్టించుకొని మహాసాధు తాను తన దేవుణ్ణి చూడాలని ఆ దేశానికి బయలుదేరి వెళతారు. అయితే ఇక ఆ మక్కా పరిసరాలకు వెళ్లేసరికి అక్కడ ఉండే స్క్వాడ్ సాధువుని చెక్ చేయగా అతని దగ్గర రుద్రాక్షలు, దేవుని బొమ్మలు ఉండటం చూసి అతన్ని హిందువుగా గ్రహించి అక్కడితో ఆపేస్తారు. దానితో సాధు, ఇక్కడ నా స్వామి, నా దేవుడు ఉన్నారు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఆయనకు నేను అభిషేకాలు పూజలు చేసుకుంటాను అని అంటారు. అది విన్న అక్కడి పోలీసులు, నీకేమైనా పిచ్చా, మసీదులో హిందూ దేవుడు ఉన్నాడు అంటావేంటి అని అతన్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక అతని గురించి తెలిసిన కొందరు ప్రముఖులు అతన్ని బయటకు విడుదల చేయించి మన భారతదేశానికి తీసుకొస్తారు. అయితే అతను జరిగిన అవమానానికి వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి, నా మాట నిజమవ్వాలి అంటూ ధ్యానంలో మునుగుతారు. అలా ధ్యానంలో ఉన్న ఆ సాధు ధ్యానముద్రలో ఉండి నెల రోజులు గడిచింది. అప్పుడే సరిగ్గా వార్తల్లో ఒక విషయం ప్రపంచాన్నే కుదిపేసింది. ఆ మక్కా మసీదులో శివుడు ఉన్నాడనే విషయం రుజువులతో సహా బయటపడిందని వార్తలు వచ్చాయి. అప్పుడు అర్థమైంది మక్కా మసీదు వద్ద ఉన్న పోలీసులకు ఆ సాధువు యొక్క మహత్యం. మహాభక్తుడైన సాధువుకు అవమానం జరిగినందుకు ఆ మహాదేవుడే ఆ నిజాన్ని బయటపెట్టాడని ఆ సాధువుకు తెలుసు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ మక్కాలో మన శివుని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.